శాంతి మురళి తారీఖు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చి ఉదయం ఉదయమే లేచి బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేసినట్లయితే బుద్ధి గలవారి నుండి పారసబుద్ధి గలవారిగా అయిపోతారు ప్రశ్న ఇరవై జన్మల వరకు సుసంపన్నులుగా అయ్యేందుకు సాధనమేమిటి జవాబు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసినట్లయితే సుసంపన్నంగా అయిపోతారు ఎందుకంటే ఈ ఒక్కొక్క జ్ఞానరత్నం లక్షల రూపాయల విలువ చేస్తుంది ఎవరు ఎంతగా దానం చేస్తారో బాబా స్మృతిలో ఉంటారో అంతగా వారికి సంతోషమనే పాదరసం పైకెక్కి ఉంటుంది ప్రశ్న మీ చేత ఏ పాపకర్మలు జరగకుండా ఉండేందుకు ఏ పత్యమును పాటించాలి జవాబు అన్నం విషయంలో పత్యం ఎంతగానో ఉంచాలి పాపాత్ముల అన్నం లోపలికి వెళ్ళినట్లయితే దాని ప్రభావం పడుతుంది ప్రతి ఒక్కరి పరిస్థితులను చూసి బాబా సలహాను ఇస్తారు ఓం శాంతి ఎవరు కూర్చున్నారు ఎవరు వచ్చారు జీవాత్మలందరికీ ఈ సమయంలో తామంతా పతితులుగా ఉన్నామని తెలుసు విశేషంగా భారతదేశం వారు మరియు ప్రపంచమంతా పతిత పావనుడిని పిలుస్తూ ఉంటారు ఇది పతిత ప్రపంచం ఆత్మలందరూ పతితులుగా దుఃఖితులుగా నల్లగా అయిపోయారు అనంతమైన తండ్రి పతిత పావనుడు వారిని జ్ఞాన సాగరుడు సర్వుల సద్గతిదాత అని అంటారు పిల్లలు తండ్రి ముందు కూర్చున్నారు పిల్లలకు ఎవరి ద్వారా పరిచయం లభించింది పతిత పావనుడైన తండ్రి ద్వారా లభించింది సత్యయుగం ఉన్నప్పుడు అక్కడ యథా రాజారాణి తథా ప్రజ అందరూ పావనంగా ఉండేవారు అందరూ స్వర్ణయుగంలో ఉండేవారు ఇప్పుడు జీవాత్మలైన మనము కూర్చొని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు ఆత్మ శరీరంతో ఉన్నప్పుడు సుఖమును లేక దుఃఖమును అనుభవించవలసి ఉంటుంది ఆత్మ శరీరంలో లేనప్పుడు శరీరానికి ఏమీ తెలియదు ఆత్మ ఒక శరీరంను వదిలి ఇంకొక శరీరంతో సంబంధాన్ని జోడిస్తుంది అప్పుడు అది చైతన్యమవుతుంది శరీరం నిజానికి జడమైనది ఈ జడం కూడా వృద్ధి నొందుతూ ఉంటుంది పంచతత్వాలతో ఈ బొమ్మ తయారవుతుంది అందులో అవయవాలు తయారవుతున్నప్పుడు ఆత్మ ప్రవేశిస్తుంది అంటున్నారు బాబా అప్పుడు అది చైతన్యమవుతుంది ఇప్పుడు జీవాత్మలైన మీరు కూర్చొని ఉన్నారు మీ ముందు బాబా కూర్చొని ఉన్నారు వారు కూడా ఉన్నతోన్నతమైన ఆత్మ మరియు సదా పావనమైన వారు ఇప్పుడు బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తున్నారు ఆత్మలైన మీరు అమరులు మీరు మొదట శాంతిధామంలో ఉండేవారు ఆత్మలైన మనం శివబాబా వద్దకు వచ్చామని మీకు తెలుసు వారే ఈ సాధారణ శరీరాన్ని ధారణ చేశారు పిల్లలకు డైరెక్షన్ను పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు పరమాత్మ ఎప్పుడూ రారు అతడు నామ రూపాలకు అతీతుడు అని వారు భావిస్తారు మళ్ళీ మనం ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నామని పిల్లలైన మీకు తెలుసు బాబా మనల్ని పావనంగా ఎలా తయారు చేస్తారో మీరు వచ్చి గుర్తించారు ఆత్మ పతితముగా అవ్వడంతో శరీరం కూడా పతితముగా అయ్యింది ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి ఆత్మలైన మనం మూలవతనంలో పావనంగా ఉండేవారము ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి అంటున్నారు బాబా విచారసాగర మంతనం చేయాలి ఇప్పుడు ఆత్మలైన మీకు పరిచయం లభించింది ఆత్మలైన మనం నిర్వాణ ధామంలో ఉండేవారం మళ్ళీ సత్యయుగంలోకి సుఖంలో పాత్రను అభినయించేందుకు వస్తారు మీరు ఆల్రౌండ్ సేవాదారులు కావుననే మొట్టమొదట మీకు జ్ఞానం లభించింది శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల రచనను రచిస్తారని మీకు తెలుసు జీవాత్మలైన మిమ్మల్ని శూద్ర వర్ణంలోకి తీసుకువచ్చాను అని బాబా చెబుతున్నారు శూద్రుల నుండి ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా బ్రహ్మముఖ వంశావళులుగా అయ్యారు అలా ఎందుకు అయ్యారు వారసత్వాన్ని తీసుకునేందుకు బ్రహ్మముఖ వంశావళులుగా కేవలం సంగమ యుగంలోనే అవుతారు సంగమం మీ కొరకే ఉంది మేము మొదట పావనంగా ఉండేవారము ఇప్పుడు పతితులుగా అయ్యాము అని మీ ఆత్మ అంటుంది కావున ఇప్పుడు మళ్ళీ పావనులుగా అవుతారు హే పతిత పావనుడైన తండ్రి మమ్మల్ని మళ్ళీ పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని అంటారు ఈ విధంగా మీతో మీరే మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆత్మకు శక్తి లభించింది ఆత్మలైన మనం పావనంగా ఉన్నప్పుడు ముక్తి ధామంలో ఉండేవారం మళ్ళీ స్వర్గంలోకి వచ్చాం ఇన్ని జన్మలను తీసుకున్నాం కిందకు పడిపోతూ వచ్చాం మళ్ళీ ఇప్పుడు స్వర్ణిమ యుగంలోకి వెళ్ళాలి నన్నొక్కడినే స్మృతి చేయండి అని ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నేను చెప్పాను గృహస్థ వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో ఉంటూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు మనం పావనంగా అవ్వాలి ఇంటికి వెళ్ళాలి పావన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి ఇక మనం ఇనుప యుగం నుండి స్వర్ణిమ యుగంలోకి ఎలా వెళ్ళాలి అన్న చింతయే మీకుండాలి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు అని బాబా సహజమైన యుక్తిని తెలియజేస్తారు మన్మనాభవ అన్న మహావాక్యము గీతలో రెండు చోట్ల ఉంది హే పిల్లలు దేహాభిమానాన్ని వదలండి బాబాను స్మృతి చెయ్యండి వారే అథారిటీ మీకు ఇప్పుడు శాస్త్రాల రహస్యాన్ని సృష్టి ఆది మధ్యాంతముల జ్ఞానమును అర్థం చేయించారు ఇప్పుడు నన్ను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది ఇంకే ఉపాయము లేదు అంటున్నారు బాబా బుద్ధి కలవారు పారస బుద్ధులుగా అవ్వవలసిందే గంగా స్నానాల ద్వారా పావనంగా అవ్వరు అలా అయినట్లయితే వారు అసలు ఇక్కడ ఉండనే ఉండరు కదా కానీ ఇనుప యుగంలోకి అందరూ రావాల్సిందే కావున మొట్టమొదట ఉదయం ఉదయమే ఈ ఆలోచనలో కూర్చోవాలి ఓ నా మనస ప్రభాతవేళలో రాముణ్ణి స్మరించు అని అంటారు కదా హే నా బుద్ధి ఇప్పుడు తండ్రిని స్మృతి చేయి అని ఆత్మ అంటుంది బుద్ధి యోగమును తండ్రితో జోడించాలి ఇప్పుడు ఎవరు ఎంతగా జోడిస్తారో అంతగా రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా అవుతూ ఉంటారు పారసబుద్ధి కలవారిగా తయారు చేసేవారు ఒక్క తండ్రియే కల్పకల్పము వచ్చి సంగమ యుగంలో మిమ్మల్ని అలా తయారు చేస్తాను అని తండ్రి అంటున్నారు ఇది ఒక్క క్షణం విషయం కదా డాక్టర్లు ఎటువంటి మందును ఇస్తారంటే దానితో ఆ కురూపు లోపలే అంతమైపోతుంది అలాగే మీరు కూడా నోటితో ఏమీ అననక్కర్లేదు అలాగే కాళ్ళు చేతులతో కూడా ఏమీ చేయనక్కర్లేదు కేవలం బుద్ధితో స్మృతి చేయాలి కల్ప పూర్వం కూడా మీరు స్మృతి చేశారు వాటి ద్వారా వికర్మలు దగ్ధమైపోయాయి ఈ విధంగా నేను మీకు ఇంతకు ముందు అర్థం చేయించాను ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తున్నాను ఇప్పుడు మీరు బాబా స్మృతిలో గలవారిగా అవ్వాలి మీ పతిత పావనుడైన తండ్రి నగు నేను కల్పకల్పము శ్రీమతమునిచ్చేందుకు సంగమయుగంలో వస్తాను ఓ నా మధురమైన అల్లారు ముద్దు పిల్లలు అని బాబా అంటారు ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది ఇది బ్రహ్మముఖము గోముఖము అని అంటారు కదా ఇక్కడ గోవు అనగా జంతువు కాదు మాతయే గోవు వంటిది కదా ఈ గోముఖము ద్వారా వినిపిస్తారు కానీ మందిరాలలో కేవలం ఆ గోముఖమును చూపించేశారు దాని ముఖము నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది దానినే గోముఖముగా భావిస్తారు గంగాజలంగా భావిస్తారు ఈ జ్ఞానం బాబా వీరి ద్వారా ఇస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు కావున వీరు గోమాత అవుతారు కదా వీరు పెద్ద తల్లి తనకు ఇంకెవ్వరూ తల్లి ఉండరు సాకార మమ్మాకు కూడా ఇతడు తల్లి అవుతాడు కదా మాతలైన మీరందరూ గోవులే మీ ముఖము నుండి ఈ జ్ఞానము వర్షిస్తూ ఉంటుంది నీటి నదులైతే అన్ని వైపులా ఉంటాయి ఆ గంగ పతిత పావని కాజాలదు గంగకు మందిరం కూడా ఉంది అక్కడ దేవతా విగ్రహం ఉంది దేవతలను జ్ఞానులు అని అనరు విష్ణువుకు అలంకారాలను చూపిస్తారు కానీ నిజానికి అవి బ్రాహ్మణులైన మీ అలంకారాలే అని చెప్తున్నారు బాబా పిల్లలైన మీరు ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పాలి ఇందులో హింస విషయమేదీ లేదు ఇవన్నీ జ్ఞాన విషయాలు జ్ఞాన శంఖమును మ్రోగించాలి మరియు చక్రమును స్మృతి చేయాలి ఇది స్వదర్శన చక్రము వారు దానికి బదులుగా స్థూలమైన చక్రాన్ని పెట్టేశారు కమలపుష్ప సమానంగా పవిత్రముగా కూడా మీరు ఇక్కడే అవ్వాలి జ్ఞాన గద కూడా ఉంది దాని ద్వారా మాయపై విజయాన్ని పొందాలి కావున ఇవన్నీ మీ అలంకారాలే అని చెబుతున్నారు బాబా ఇది నరకమని స్వర్గం అటువైపు ఉందని పిల్లలైన మీకు తెలుసు మనం సంగమంలో ఉన్నాము ఒకవైపు మురికి నీరు ఇంకోవైపు మంచినీరు ఉంటాయి వాటి సంగమం జరుగుతుంది దానిని మనుషులు వెళ్ళి చూస్తారు ఇక్కడ జ్ఞాన సాగరుడైన పరమపిత పరమాత్మ మరియు మురికి నదులైన మీరు ఉన్నారు బాబా తమ సమానముగా పవిత్రముగా తయారు చేస్తారు బాబాను స్మృతి చెయ్యండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పండి ఇందులో కృప మొదలైన వాటి విషయమే లేదు మాస్టారు కృప చూపించండి తద్వారా మేము ఉన్నత పదవిని పొందుతాము అని టీచర్ను ఎప్పుడైనా అంటారా అలా అంటే టీచర్ చదవమంటాడు నేను అందరినీ ఒకేలా చదివిస్తాను అని బాబా అంటారు మీరు పతిత పావన రా వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయి అని అంటారు మీరు ఈ డ్రామాలో నటులు కానీ ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతములను గూర్చి క్రియేటర్ డైరెక్టర్లను గూర్చి మీకు తెలియదు మీరు రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవడంతో పారసబుద్ధి బుద్ధి కలవారిగా అయిపోతారు ఉదయం వేళలో కేవలం అరగంట ముప్పావు గంట కూర్చొని ఈ విచారసాగర మంతనం చేయండి మీకు ఎన్నో పాయింట్లను బాబా వినిపిస్తారు మీరు కూర్చొని పద్దెనిమిది అధ్యాయాలను తయారు చేశారు భక్తి మార్గంలో కేవలం డ్రామా అనుసారంగా ఈ శాస్త్రాలు మొదలైనవి ఉంటాయి ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి అమృతవేళ లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం బాబాను స్మృతి చేసి పావనంగా అవ్వాలి మాలలోని మణులుగా అవ్వాలి బాబా స్మృతి ద్వారా పవిత్రముగా అవుతాము ఎంతగా పవిత్రంగా అవుతారో మరియు తయారు చేస్తూ ఉంటారో అంతగా సంతోషమనే పాదరసం పైకెక్కుతూ ఉంటుంది ఈ అవినాశి జ్ఞాన రత్నాలను ఇతరులకు దానం చేయాలి షావుకార్లు దాన పుణ్యాలు చేస్తారు కదా మీరు జ్ఞాన రత్నాల దాతలు ఒక్కొక్క రత్నం లక్షల విలువ చేస్తుంది మీరు ఎంతగా పవిత్రముగా అవుతారో అంతగా ఇరవై ఒక్క జన్మల కొరకు సుసంపన్నంగా అయిపోతారు మీరు ఎప్పుడైతే పారసబుద్ధులుగా ఉండేవారో అప్పుడు సుఖశాంతులు సంపద అన్నీ ఉండేవి ఇప్పుడు బుద్ధి కలవారిగా అవ్వడంతో అన్నీ అంతమైపోయాయి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని ఉదయమే లేచి అభ్యాసం చెయ్యండి అని బాబా చెబుతున్నారు ఆ సమయం ఎంతో మంచిది అంధకారమయమైన రాత్రిలో మనుషులు ఘోర పాపాలు చేస్తారు ఇప్పుడు మీరు పావనంగా అవ్వాలి మీరు వంద శాతం నిర్వీకారులుగా ఉండేవారు ఇప్పుడు ఆత్మలో మలినాలు కలిశాయి వాటిని యోగ బట్టి ద్వారా యోగాగ్ని ద్వారా తొలగించాలి ఈ జ్ఞానం మరియు యోగములను గురించి ఏదైతే అర్థం చేయించారో అది ఎప్పుడూ వినాశనం అవ్వదు కొద్దిగా విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు పిల్లలు కల్ప పూర్వం వలె పూర్తిగా వారసత్వాన్ని తీసుకోండి అని బాబా అంటారు వారే రాజులుగా వారే ప్రజలు మొదలైన వారిగా అవుతారు అజ్ఞాన కాలంలో కూడా దాన పుణ్యాదులు చేస్తే రాజ కుటుంబంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు కొందరు కర్మానుసారంగా పేదల ఇళ్లల్లో జన్మ తీసుకుంటారు బాబా కూర్చొని కర్మ వికర్మ అకర్మల గతులను అర్థం చేయిస్తారు సత్యయుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి ఎందుకంటే అక్కడ మాయయే ఉండదు ఇప్పుడు ఇది రావణ రాజ్యం అది రామరాజ్యం ఇప్పుడు రావణ రాజ్యం వినాశనమై సత్యయుగ స్థాపన జరుగుతోంది బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు కన్యలకు బాగా అర్థం చేయించాలి ఎందుకంటే వారు బంధనముక్తులు కన్య సంపాదనను తల్లిదండ్రులు తినరు తల్లిదండ్రులు కన్యను పూజిస్తారు మళ్ళీ ఎప్పుడైతే కన్య వికారీగా అయిపోతుందో అప్పుడు తాను అందరి ముందు తలవంచవలసి ఉంటుంది కన్య కూడా దేవతల ముందు తలవంచుతుంది ఎందుకంటే తాను జన్మ అయితే పతితులైన తల్లిదండ్రుల నుండే తీసుకుంది కదా దేవతలు పవిత్రమైనవారు మనమే దేవతలుగా ఉండేవారమని ఎనభై నాలుగు జన్మలు తీసుకొని మళ్ళీ పతితులుగా అయ్యామని దిగుతూనే వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ మనం శ్రీమతంపై నడవవలసి ఉంటుంది అప్పుడు ఏ పాపకర్మలు జరగవు పాపాత్ముల అన్నం లోపలికి వెళ్ళకూడదు అంటున్నారు బాబా లేకపోతే దాని ప్రభావం పడుతుంది కానీ అక్కడక్కడ పరిస్థితులను చూసి చెప్పడం జరుగుతుంది కర్మల లెక్కాచారాలుంటాయి లేకపోతే శరీర నిర్వహణ ఎలా చేయగలరు వేరుగా తయారు చేసుకోనివ్వరు అచ్చా బాబాను స్మృతి చేయండి అది తప్పని పరిస్థితి కుటుంబమును పాలన చేయాలి బాబాను స్మృతి చేసి తినండి మీరు మర్చిపోయినట్లయితే మీపై దాని ప్రభావం పడుతుంది బాబాను స్మృతి చేయడం ద్వారా సమీపమవుతూ ఉంటారు ఇప్పుడు సమ్ముఖంగా కూర్చున్నారు హే పిల్లలు హే పిల్లలు అంటూ బాబా మాట్లాడుతున్నారు డైరెక్ట్గా అర్థం చేయిస్తున్నారు కావున బాబాను స్మృతి చెయ్యాలి ఇక మీరు చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం ఎవరు చేస్తారో వారు తప్పకుండా పొందుతారు ఇది స్పష్టమైన విషయము అంటున్నారు బాబా ఇది హాస్పిటల్ అని అలాగే ఆరోగ్యము ఐశ్వర్యములనిచ్చు యూనివర్సిటీ అని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇందులో కేవలం మూడడుగుల భూమి కావాలి అంతే అనంతమైన తండ్రి ఏ విధంగా చదివిస్తారో చూడండి వారు ఎంత నిరహంకారి పతిత శరీరం పతిత ప్రపంచంలో కూర్చొని పిల్లలైన మీతో ఎంతో శ్రమిస్తున్నారు పిల్లలు మీరు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకోండి అని అంటున్నారు ఎవరెవరు మంచి పురుషార్థం చేస్తున్నారో నేను సాక్షిగా చూస్తున్నాను ఇందులో కేవలం మూడడుగుల భూమి కావాలి కలకత్తాలో సెంటర్ ఉంది దానివల్ల ఎంతమంది కళ్యాణం జరుగుతోంది ఎవరైతే పరస్పరం కలిసి సెంటర్ను నడుపుతారో వారికి కూడా పదవి లభిస్తుంది క్లాస్కు పెద్ద గది ఉండాలి అందులో అందరూ క్లాస్ వినగలగాలి చాలు మనం స్వర్ణ యుగంలోకి వెళ్ళాలి స్మృతి తప్ప ఇంకొక ఉపాయం ఏదీ లేదు పిల్లలు మీ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేయాలి మీరు ఈ హాస్పిటల్ను తెరవండి ఇక్కడ మీకు అనేకుల ఆశీర్వాదం లభిస్తుంది మనుషులు ఇతరుల కొరకు కాలేజీలను తెరుస్తారు కానీ వారు స్వయం అందులో చదవరు కావున వారికి మరో జన్మలో మంచి విద్య లభిస్తుంది పేదవారైనా లేక షావుకార్లైనా మూడడుగుల నేలను ఏర్పాటు చేయండి అందులో కూర్చొని జ్ఞానము మరియు యోగములను నేర్పించాలి బుద్ధుల నుండి పారస బుద్ధులుగా చేయాలి సోదరి సోదరులుగా చేస్తారు విష వారసత్వం నుండి విడిపిస్తారు ప్రపంచం ఎలా నడుస్తుంది అని అంటారు అక్కడ ఈ ప్రపంచం భూగోళం ద్వారా నడవదు అక్కడ యోగ బలం ద్వారా పిల్లలు జన్మ తీసుకుంటారు ఇప్పుడు మీరు ఆ కొత్త విశ్వానికి అధిపతులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహాని బచ్చుంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకు యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఉదయం ఉదయమే లేచి అభ్యాసం చేసుకోవాలి ఉదయం ఉదయమే లేచి విచారసాగర మంతనం తప్పకుండా చేయాలి అరగంట ముప్పావు గంట అయినా కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవాలి బుద్ధిని జ్ఞానంతో సంపన్నం చేసుకోవాలి రెండు అనేకుల ఆశీర్వాదం తీసుకునేందుకు మూడడుగుల భూమిపై కాలేజీ లేక హాస్పిటల్ను తెరవాలి బాబా సమానంగా నిరహంకారులుగా అయ్యి సేవ చేయాలి వరదానము నాలుగు సబ్జెక్టులలోనూ ప్రతిరోజు ఏదో ఒక నవీనతను అనుభవం చేసుకునే తీవ్ర పురుషార్థీ భవ వివరణ జ్ఞానంలో నవీనతకు అర్థం వివేకవంతులుగా అయి నడుచుకోవడం అనగా తమలో ఏ లోపాలైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేస్తూ ఉండడం యోగ ప్రయోగంలో నవీనత అనగా దాని శాతమును పెంచడం అలాగే నాలుగు సబ్జెక్టులలోనూ స్వయం యొక్క ప్రగతిలో నవీనత విధిలో నవీనత ప్రయోగములో నవీనత సేవలో నవీనత ఇతరులను సహజ యోగులుగా తయారు చేయడం లేక శాతమును పెంచడంలో నవీనతను అనుభవం చేసుకోవడం అనగా తీవ్ర పురుషార్థులుగా అవ్వడం దీని ద్వారానే సామి సామీప్యతను అనుభవం చేసుకుంటారు స్లోగన్ పవిత్రత యొక్క అథారిటీయే అన్నింటికన్నా పెద్ద పర్సనాలిటీ अच्छा ओम शांति